హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టుడే లేటెస్ట్ తాజా నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి నుంచి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అర్హత చివరి తేదీ అలాగే అప్లికేషన్ చేసేటటువంటి పూర్తి వివరాలు మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం Let's start our topic. సో ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించిన వేరియస్ బంపర్ పోస్టులు ఉన్నాయి స్కేల్ వచ్చేసి ఫిఫ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫర్ మంత్ సాలరీ ఉంటుంది సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ స్టేనోగ్రాఫర్ గ్రేడ్ సిక్స్ సంబంధించి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి స్టేనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ బిలో ఉండాలి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వన్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది అలాగే ఫర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇలాంటి ఫీజ్ అనేది లేదు డెబిట్ కార్డ్ కార్డ్ క్రెడిట్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా సెలెక్షన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆల్ ఇండియా జాబ్స్ అనమాట అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మేల్ ఫిమేల్ విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు స్టేనోగ్రాఫర్ పోస్టుల ఖాళీలకు అలాగే మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ స్టార్ట్ ంగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి టెన్త్ అక్టోబర్ నుంచి ఆల్రెడీ స్టార్టింగ్ ప్రక్రియ మొదలైంది లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి ఫోర్త్ నవంబర్ నెక్స్ట్ మంత్ ఫోర్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ తర్వాత ఆన్లైన్లో మీరు సిక్స్త్ నవంబర్ వరకు పే పేమెంట్ ఫీ పేమెంట్ చెల్లించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ తర్వాత చలాన్ కట్టి కూడా మీరు నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ట్వంటీ నైన్ లేదా థర్టీ ఫస్ట్ మార్చి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో మీకు నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్తో పాటు అప్లికేషన్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మనకు టిఎస్పీఎస్సి నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా వన్ టైం రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో అక్కడ మా అక్కడ మీ పేరు అలాగే ఊరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ సో మీ మొబైల్ నెంబర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫుల్ఫిల్ చేసుకొని అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అవ్వవలసి ఉంటుంది అన్నమాట సో రెండు లింక్స్ ఒకసారి వీడియో కింద ప్రొవైడ్ చేశాను ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్